దివార్తలకు స్వాగతం. తనుకు 34వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. శెట్టిబల్దియా కార్పొరేషన్ చైర్మన్ గుబ్బల తమ్మయ్య, వైసీపీ మండల అధ్యక్షుడు పోలేపల్లి వెంకట ప్రసాద్, ఏఎంసీ మాజీ చైర్మన్ చిట్టూరు వెంకట సుబ్బారావు, పనుకపట్నం వైఎస్ఐపీ అధ్యక్షుడు మంగిన సూర్య, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మేరన్ ఉన్నిస్త బేగం, నూకల కనకదుర్గ, డాక్టర్ సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుబ్బల తమ్మయ్య మాట్లాడుతూ సీఎం జగన్ దేశ రాజకీయాల్లో నూతన ఉత్తేజాన్ని తీసుకువచ్చారని అన్నారు. మనోడు అడ్వైజ్ ఇచ్చాడు సురేష్ రెడ్డి గారు. అది మన ప్రియతమ ముఖ్యమంత్రి, యువ నాయకులు దేశ రాజకీయాల్లోనే నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చి అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ప్రజల యొక్క అభివృద్ధిని కోరి అన్నింటికన్నా మిన్నగా విద్య ద్వారానే సమాజంలో మార్పు వద్ది, కుటుంబంలో మార్పు వద్ది, దేశ అభివృద్ధి జరిగింది అని భావించి నాడు నేడు కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి అమ్మఒడి అన్నటువంటి పథకం ద్వారా ప్రతి అక్క చెల్లెళ్ళలోనూ 15,000 పంపి ఆ పిల్లల యొక్క అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి, యువ నాయకులు, మనందరికీ ప్రియతమ నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 50వ సంవత్సరాల పండుగ జరుపుకునే ముందు రోజునే ఈ చెట్టును నాటే కార్యక్రమానికి శ్రీకారం చుడుతామన్నది పార్టీ కార్యకర్తలకి నాయకులకి చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అందులో ఒక భాగం అవుతూ నేను కూడా చాలా గర్విస్తున్నాను. ఎందువల్లంటే చెట్టును కాపాడితే నీ ప్రాణాన్ని కాపాడుతుంది, నీ ప్రాణాన్ని కాపాడినప్పుడు నువ్వు చెట్టును కాపాడవలసినటువంటి బాధ్యత నీ మీద ఉందని చూస్తమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున చూసినట్టయితే వాతావరణంలో అనేక మార్పులు వచ్చి ఈ రోజున యావత ప్రపంచం కూడా విలయతాండం చేస్తున్నటువంటి తరుణంలో మరి ఎంతో బయోడైవర్సిటీ దెబ్బతింటాం, వృక్ష సంపదని నరికేస్తాం వలన, ఎన్విరాన్మెంట్లో వేడి పెరుగుతాం వలన ఈ యొక్క యావత ప్రపంచం విలయతాండం చేస్తున్నటువంటి తరుణంలో మన గౌరవ ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా ముందు రోజునే మనం ఈ చెట్లు నాటే కార్యక్రమం శ్రీకారం చుట్టి వాతావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉందని గ్రహించాం. 34 వార్డుల్లోనూ కూడా వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ బ్యాంక్ కాలనీలో మొక్కలు నాటి కార్యక్రమంలో ఇప్పుడు స్టార్ట్ చేశాము. ఈ మొక్కలు నాటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా అన్నీ కూడా ముందు దృష్టితోటి ప్రతీది ఆలోచించి ఆయన చేసే ప్రతి కార్యక్రమం కూడా ఏది తీసుకున్నా సరే ప్రతీదీ కూడా చాలా ముందు చూపుతోటి రాబోయే తరాలకు ఉపయోగపడే రకంగానే ప్రతి కార్యక్రమం కూడా చేస్తున్నారు ఆయన. అందులో భాగంగానే ఈరోజు కూడా ఈ మొక్కలు నాటి కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ మొక్కలు నాటి కార్యక్రమం ఫ్యూచర్ జనరేషన్స్ అన్నింటికీ కూడా బాగుండాలనే ఉద్దేశంలో చాలా మంచి కార్యక్రమం. ఇప్పటి వరకు దేశ చరిత్రలో చాలామంది నాయకులు పుట్టినరోజులు చేసుకుంటారు, ఎన్నో హంగామాలు జరుగుతూ ఉంటాయి తప్ప ఇలా ప్రకృతిని కాపాడే కార్యక్రమం పెట్టడం అన్నది చాలా మంచి నిర్ణయం అని చెప్పి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మంత్రి కామూరు వెంకట నాగేశ్వర ఆదేశాల మేరకు మండపాక గ్రామ పంచాయతీ పరిధిలో గల సచివాలయంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోడపాటి వీరరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో మండపాక ఎంపీటీసీ కాల సన్యాసిరావు, తణుకు మండల ఏసీసీఎల్ అధ్యక్షుడు జంగం ఆనంద్ కుమార్, మైనార్టీసీఎల్ మండల అధ్యక్షుడు షేక్ జానీ, మండపాక పాడిపర్రు సొసైటీ అధ్యక్షులు విజయమూర్తి, ఎల్లారమ్మ తల్లి దేవస్థాన అధ్యక్షుడు మణికంఠ, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. పెనుమంట మండలం పొలమూరు గ్రామంలో జగన్ జన్మదిన వేడుకల కార్యక్రమంలో భాగంగా ఎంపీపీ కర్రీ వాసిరెడ్డి ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన 500 మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. గడప గడపకి మన ప్రభుత్వం 102వ రోజు కార్యక్రమంలో మాజీ మంత్రి, ఆచార్య నియోజకవర్గ శాసనసభ్యులు, పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు పాల్గొన్నారు.
कार्यक्रम में ग्राम सरपंच काका राजेश्वर राव वैस प्रेसिडेंट कल्लिंडि दिनेश राजु वैएसआरसीपी सीनियर नायक कल्लिंडि सुब्रह्मण्यं राजु एंपीपी करी वासुरेड्डी एंपीटीसी पेचेट नरसिंहमूर्ति केत रामकृष्ण वडलमुंडि प्रदीप आल श्रीनिवास पाल सत्यराम रेड्डी वैएसआरसीपी अभिमानुलु कार्यकर्तलु नायकुलु अधिकारुलु पाल्गोन्नारु మల్లిపూడి ఎస్ఎలేంద్రపురు గ్రామాల సరిహద్దులో ఉన్న సుమారు 7 ఎకరాల సరాచెరువు పుంతని కొంతమంది భూస్వాములు ఆక్రమించారని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కె సుబ్బరాజు అన్నారు. ఈ పుంతలో రైతులు కుప్పలు నుంచుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉండేదని ఇప్పుడు స్తంభాలు వేసి కంచె కట్టడం వల్ల రైతులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఆ పుంతను ఇళ్లలేని పేదలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎలేంద్రపురు పార్టీ శాఖ కార్యదర్శి పి నాగేశ్వరరావు మండల కమిటీ సభ్యులు బి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గణపవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ వ్యాయామ ఉపాధ్యాయులు అతిథి అధ్యాపకులుగా అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పాకలపాటి నిర్మలా కుమారి తెలిపారు. అభ్యర్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో 50% మార్కులు కలిగి ఉండాలని, ఆశావర్క అనుభవం కలిగి పిహెచ్డీ ఎన్ఈటీ ఎస్ఎల్ఈటీ కలిగిన వారు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని తెలిపారు. దరఖాస్తుకు 27వ తేదీ అని, అర్హులైన అభ్యర్థులకు 29/12 గురువారం ఇంటర్వ్యూ నిర్వహించారని తెలిపారు. క్రీస్తు జన్మ మనందరికి శుభపరిణామని, ఆయన బోధనలు అనుసరణీయమని గణపురం పిఎస్సీ వైద్యాధికారి డాక్టర్ సంతోష్ నాయుడు అన్నారు. మంగళవారం గణపురం పిఎస్సీలో ఐక్య క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేకును కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో డాక్టర్ రోహిత్, డాక్టర్ ప్రియాంక, డాక్టర్ దివ్య, సిహెచ్ఓ విల్సన్ బాబు, ఎస్వీఓ లక్ష్మణరావు, సిహెచ్ఎన్ వరలక్ష్మి, నామాల రాజు, యోహాన్, ధనంజయ, సుబ్బలక్ష్మి, ఏఎన్ఎంలు, కేఎంఎల్ఏ హెచ్పీలు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 50 పుట్టినరోజును పురస్కరించుకుని 4 మండలాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి పివిఆర్ నరసింహరాజు తెలిపారు. ఉండి ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమ ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నారని తెలిపారు. 4 మండలాల్లో మంగళవారం మొక్కలు నాటడమని వివరించారు. బుధవారం 4 మండలాల్లో వృద్ధులు, మహిళలకు దుప్పట్ల పంపిణీ, వస్త్రదానం, పేదలకు ఆహారం వంటి దానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జరుగుతాయని తెలిపారు. 22వ తేదీ నియోజకవర్గంలోని అన్ని ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ చేసే కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వీఆర్కే ఆంజనేయుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ ఇందుకూరి సిఆర్ నారాయణరాజు, గ్రామ సర్పంచ్ కమతం సౌజన్య, ఉప సర్పంచ్ కళ్యాణ్ వర్మ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రణస్థల మహంకాళి, పేర్చెల సూర్యనారాయణరాజు, ఏడిది వెంకటేశ్వరరావు, వాసుపల్లి విజయ్ కుమార్, ధనుంజయ్, అచ్చారావు, దొరబాబు తదితరులు పాల్గొన్నారు. గారి 50వ జన్మదినోత్సవం సందర్భంగా మరి ఉండి నియోజకవర్గంలో 4 మండలాల్లో కూడా మరి సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. మరి 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలన్నీ కూడా చేయాలని నిశ్చయించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా రేపు మరి హాస్పిటల్లో ఉన్న రోగులకి పళ్ళు, బ్రెడ్ ఇవ్వడంతో పాటు మరి వృద్ధులకి అన్నదానం, అలాగే ఆక్వీడ్ మండలంలో చిన్నకాపారం, కొప్పనపూడి గ్రామాల్లో రాజశేఖర రెడ్డి గారి నూతన విగ్రహాలను ఆవిష్కరించడం, అలాగే పేదలకి దుప్పట్లు పంచిపెట్టడం, అలాగే ఐవీఆర్లో మహిళలకి చీరలు పంచిపెట్టడం, ఇలాగ ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సేవలు అందించాలనే కార్యక్రమాలను రూపొందించుకొని మరి 50వ పుట్టినరోజు సందర్భంగా మరి మంచి కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నాం. దాంట్లో భాగంగా రేపు 4 మండలాల్లో కూడా సేవా కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పేద ప్రజల కోసం మరి నవరత్నాలు పెట్టుకుని ఎన్నో పథకాలతో పేదలను ఆదుకుంటాం, వారి పిల్లలను చదివించడం అన్నీ కూడా జరుగుతున్నాయి. మరి 21 కార్యక్రమాలు అయిన తర్వాత 22 నుంచి ఎవరైతే పిల్లలు గవర్నమెంట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారో వారందరికీ కూడా 22 మొదలుపెట్టి 28వ తారీఖు లోపల అన్ని స్కూళ్ళలో కూడా పిల్లలందరికీ కూడా ఉచితంగా ట్యాబ్లు కూడా పంచిపెట్టడం జరుగుతుంది. శ్రీ రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును రాష్ట్ర ముఖ్యమంత్రి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎం సమీర్ శర్మ సందర్శించారు. మంగళవారం పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల గ్రామంలో ఆశ్రమ హాస్పిటల్ బీబీరాజు కళాశాల సహకారంతో శ్రీ రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్తో కలిసి ఆయన ప్రారంభించారు. వైద్య శిబిరంలో వివిధ వైద్య సేవల గురించి అడిగి తెలుసుకుని వైద్య శిబిరాన్ని పరిశీలించారు. ట్రస్ట్ వారు చేయనున్న నిర్మాణంలో ఉన్న ఆసుపత్రి భవనంలో ఆయన పరిశీలించారు.
వైద్య శిబిరంలో చికిత్స చేయించుకుని టెన్కు వచ్చిన ప్రజలతో ఆయన మాట్లాడి వ్యాధులు క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, నర్సాపురం సబ్ కలెక్టర్ ఎం సూర్యతేజ, రాఘవేంద్ర చార్టబుల్ ట్రస్ట్ నుండి నిమ్మల రామారావు, ఇతర సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పెరవలి ఎంపీడీఓ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. పెరవలి ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీడీఓ, సర్పంచులు, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఉండాజవరం మండలం తాడిపల్లిలో తెలుగుదేశం ఇన్ఛార్జ్ బురుగుపల్లి శేషర్ ఆధ్వర్యంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. నిడదవోలు టీడీపీ నాయకులు కొమ్మిన వెంకటేశ్వరరావు, వెలగిన సూర్యారావు, సింహాద్రి రామకృష్ణ, కోమటపల్లి వెంకట సుబ్బారావు, కె రామకృష్ణమ్మ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో 10వ తరగతి విద్యాబోధన అమలు చేస్తున్న కార్యాచరణ ప్రణాళిక, నాడు నేడు పనులు, మౌలిక సదుపాయాల నిర్వహణ సామర్థ్యం, పర్యవేక్షణ బాధ్యతలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంతేజ్ భరత్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ సమావేశ మందిరంలో విద్యా విధానంలో గుడ్ గవర్నెన్స్ పై ఉపాధ్యాయులతో సమావేశానికి ముఖ్య అతిథిగా జేసీ హాజరయ్యారు. ఈ సందర్భంగా జేసీ తేజ్ భరత్ మాట్లాడుతూ జిల్లా పాఠశాల నిర్వహణ, నాడు నేడు పనులు, మధ్యాహ్న భోజన పథకం, టాయిలెట్స్ నిర్వహణ 10వ తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించే దిశగా ప్రధానోపాధ్యాయులు మరింత సమర్థవంతంగా బాధ్యత నిర్వహించాలని అన్నారు. గోదావరి తీరంలో ధర్మరక్షణ కోసం మార్గ నిర్దేశన స్వామివారి ఆరాధన కార్యక్రమం పాల్గొనడం మహాభాగ్యమని రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు, సినీ ఆటోగ్రఫీ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చెల్లిబండి శ్రీ వేణుగోపాలకృష్ణ అన్నారు. మంగళవారం కొవ్వూరు గోష్పాద గోదావరి నది ప్రాంతంలో మంత్రి శ్రీ కంచి కామకోటి పీఠం 68వ పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య, శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ఆరాధన మహోత్సవ కార్యక్రమంలో 70వ పీఠాధిపతి శ్రీ శ్రీ శంకర విజయేంద్ర స్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరాధన ఉత్సవాల్లో వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 250 ప్రాంతాల్లో వ్యాసభారత పఠనం జరుగుతోందని అన్నారు. ఇక్కడ నిర్వహిస్తున్న 3 రోజుల ఆరాధన ఉత్సవాలు వాస్తవంగా చెన్నై నగరంలో జరగాల్సి ఉందని అన్నారు. ఆ ఉత్సవాలు కొవ్వూరు పట్టణంలో 3 రోజుల పాటు నిర్వహిస్తుండగా మంగళవారం నిర్వహిస్తున్న ఈ విశేషమైన వేడుకలు గోదావరి తీరంలో స్వామివారి ఆరాధన కార్యక్రమం జరుపుకోవడం వల్ల ఆ ప్రాంత ప్రజలు ఎంతో పునీతులయ్యారని అన్నారు. గోదావరి నది తీర ప్రాంతంలో అమ్మవారి చెందిన మహాస్వామిని దర్శించడమే, వారి సమక్షంలో స్మరణ చేయడం వలన ఎంతో పుణ్యం వస్తుందని అన్నారు. క్షణమాత్ర దర్శనం, క్షణమాత్ర స్మరణం మహాభాగ్యమన్న నానుడి తెలిసిందేనని, అటువంటి మహద్భాగ్యం నేడు పొందడం నిజంగా పూర్వజన్మ సుకృతమని మంత్రి అన్నారు. కొవ్వూరులోని సుందరసాయి కళ్యాణ మండపంలో ఉచిత మెగా వైద్య కంటి పరీక్ష శిబిరాన్ని హోంశాఖ మంత్రి తాండివంత ప్రారంభించారు. ఈ నెల 21న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా 3 రోజుల పాటు పలు స్వాస్థ్య సేవా కార్యక్రమాలను కొవ్వూరు వైఎస్ఆర్సీపీ నాయకులు చేపట్టారు. ఈ సందర్భంగా మంగళవారం ఉచిత వైద్య శిబిరాన్ని హోంమంత్రి తాండివంత ప్రారంభించారు. బుధవారం ఉచిత కంటి పరీక్షలు, రక్తదానం, వృద్ధులకు పండ్లు, దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తారు. ఒక హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే రేపు డిసెంబర్ 21వ తేదీన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టిన రోజు సందర్భంగా పేదలందరికీ కూడా ఈ వైద్య సేవలు అందించాలన్న ఒక మంచి ఆలోచనతో ఈ రోజున ఈ హెల్త్ క్యాంప్కి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ హెల్త్ క్యాంప్కి ఈ రోజున మరి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు మా కౌన్సిలర్ అక్షయ్ పాత్ర గారు, అలానే మా ఫ్యామిలీ ఫ్రెండ్ కౌశిక్ గారు, వాళ్ళ వైఫ్ కూడా డాక్టర్, వీళ్ళంతా కూడా ఇక్కడ వచ్చి స్వచ్ఛందంగా ఇక్కడ పేదలకి సర్వీస్ అందించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఈ రోజున మరి ఈ పట్టణంలో ఉన్న ఎవరైతే ఈ వైద్య సేవల కోసం వాళ్ళు ఎఫర్ట్ పెట్టలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఈ సర్వీసెస్ అన్ని కూడా. ఈ టెస్టులు అయిన తర్వాత అది జనరల్ మెడిసిన్ కానివ్వండి, కార్డియక్ కానివ్వండి, లేదా డెంటల్ కానివ్వండి, ఇవన్నీ కూడా టెస్టులు అయిన తర్వాత వాళ్ళకు ఉన్న అవసరాన్ని బట్టి వాళ్ళకి ఆ అవసరాలు తీర్చడానికి కూడా మేము స్వచ్ఛందంగా ముందుకు రావడం జరుగుతుంది. ఈ రోజున మరి ఈ హెల్త్ క్యాంప్ అనేది ఈ పట్టణంలో పెట్టడం వల్ల చాలామందికి ఇది ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా ఇది ఉపయోగించుకుంటారని చెప్పి మేము ఆశిస్తాం. చదువుకు పేదరికం అడ్డు రాకూడదనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ నాడు నేడు ద్వారా పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో ఆధునీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు మేడపాటి శర్మిలారెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఒకరోజు ముందుగానే విద్యార్థిని విద్యార్థులతో అత్యంత వైభవంగా కేక్ కట్ చేసి జరుపుకున్నారు. కార్యక్రమంలో రూడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి,
ఆధ్వర్యంలో నిర్వహించగా మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, డిసిసిబి చైర్మన్ ఆకల వీర్రాజు, రాజనగరం శాసనసభ చక్కంపూడి రాజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజమండ్రికి ఒక ప్రత్యేకత తీసుకొచ్చినటువంటి పెద్దలు పూజ్యులు డాక్టర్ కర్రి రామారెడ్డి గారు లాంటి పెద్దలు మాట్లాడితే ఖచ్చితంగా పిల్లలకి ఉపయోగపడుతుంది, మీ యొక్క భవిష్యత్తుకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో మ్యాక్సిమం ఒక 1-2 మినిట్స్ మాత్రమే మాట్లాడి ముగించేస్తా. ఇవాళ మనందరి ప్రీతమ నాయకులు, మరి మీ అందరూ కూడా ఎంతో ప్రేమగా మామయ్య అని చెప్పి పిలుచుకునేటటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లోని కూడా అన్ని ప్రాంతాల్లోని ఒక పండగ వాతావరణంలాగా 3 రోజుల పాటు ఒక పక్కన క్రీడా పోటీలు కానీ లేక కేక్ కటింగ్స్ చేసుకునేటటువంటి కార్యక్రమాలు కానీ మొక్కలు నాటేటటువంటి కార్యక్రమం కానీ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ ఇట్లా అనేక రకాల సేవా కార్యక్రమాలని ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు కానీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. గృహ నిర్మాణాలకు సంబంధించి నిర్దేశిత కార్యాచరణ ప్రణాళికల ప్రకారం పర్యవేక్షణలో లోపాలు తలెత్తకుండా ఇంజనీరింగ్ పూర్తి సమన్వయం వహించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా పేర్కొన్నారు. అమలాపురం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గృహ నిర్మాణాల పురోగతికి సంబంధించి లేఅవుట్లలో క్రిటికల్ సదుపాయాల కల్పన, నాన్ ఓటీఎస్ ఓటీఎస్ పనుల పురోభివృద్ధి, వివిధ స్థాయిలో గృహ నిర్మాణాల పురోగతి శాతాలు మండల వారీగా సమీక్షించారు. క్షేత్రస్థాయిలో సమస్యలపై ఇంజనీర్ ద్వారా ఆరా తీయగా కాలనీల్లో మురుగునీరు పారేందుకు డ్రైనేజ్ వ్యవస్థ చివరి వరకు కల్పించాలని, సొంతంగా స్థలం కలిగిన వారికి ఇల్లు మంజూరు చేయాలని కోరుతున్నారని ఇంజనీర్లు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ నెలాఖరు నాటికి ఓటీఎస్ ద్వారా సదుపాయాల కల్పనకై నిర్దేశించిన పనులను అన్నింటినీ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని ఆయా మండలాల్లో ఉన్న లేఅవుట్లలో జరుగుతున్న ప్రస్తుత గృహ నిర్మాణ పురోగతిపై కలెక్టర్ అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ ధ్యానచంద్ర, హౌసింగ్ పీడీసీహెచ్ బాబురావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్వి కృష్ణారెడ్డి, పంచాయతీరాజ్ ఎస్సీ చంటిబాబు, గృహ నిర్మాణ సంస్థ పంచాయతీరాజ్ విభాగాలకు చెందిన ఇంజనీర్లు పాల్గొన్నారు. కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం పాతింజనం గ్రామంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు పురస్కరించుకుని మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం పురస్కరించుకుని మొక్కలు నాటుతూ పర్యావరణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంతగానో దోహదపడతాయని ఐపోలవరం మండల జడ్పీటీసీ సభ్యుడు ముందు సతీష్ రాజు, ఐపోలవరం వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ పెన్నమరాజు వెంకటపతిరాజు, ఐపోలవరం ఎంపీపీ మిలియం జ్యోతులు పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 3.5 ఏళ్లుగా ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నిలిచిపోతారని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బడ్డెట్టి చెట్టి ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఏలూరు 9వ డివిజన్ ప్రేమాలయం ఎదురు రోడ్డు నుండి ప్రారంభించారు. ఈ సందర్భంగా బడ్డెటి చంటి ప్రజా సమస్యను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం దృష్టికి వాటిని తీసుకువెళ్లే పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనలో ప్రజాప్రతినిధులు రాక్షసులాగా మారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో డివిజనల్ ఇన్ఛార్జి పులమరిశెట్టి గోపాలకృష్ణ, పెంటకోటి అప్పారావు, బొడ్డెడి మహేష్, కాల శ్రీదేవి, పద్మ, పొలిశెట్టి తులసిరామ్, బిశెట్టి రమేష్, చిన్న వెంకటరత్నం, రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మంగళవారం మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు జిల్లా అధ్యక్షులు శాసనసభ్యులు ఆళ్ల నాని ఆదేశాల మేరకు ఏలూరులో చిన్నారులతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. కార్యక్రమంలో ఏలూరు జిల్లా ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షులు బోడ రవికిరణ్ కుమార్, విద్యార్థి విభాగం అధ్యక్షులు వైఎన్ శివరావు, సోషల్ మీడియా అధ్యక్షులు కొప్పుల ప్రభాకర్, కాపుదాసి రవికుమార్, దారి ఉమామహేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారుకు త్రిట్లో ఘోర ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే ఎలిజా కుటుంబ సభ్యులు కామరపుకోట మండలం అడిమిలి గ్రామంలో ప్రయాణిస్తుండగా కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. కారులో బెలూన్లు ఓపెన్ కావడంతో ప్రాణాపాయం నుండి ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు బయటపడ్డారు. ఏలూరులో జనసేన పార్టీ కార్యాలయం నుండి మున్సిపల్ కార్యాలయం వరకు జనసేన నాయకులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్మశానంపై మున్సిపల్ అధికారులు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రద్దు చేయాలని కోరారు. వైసీపీ, తెలుగుదేశం కార్పొరేటర్లు ఇటువంటి చర్య సరికాదని అన్నారు. జనసేన మీద విమర్శలు సరికావని అన్నారు. ధర్నాల్లో హుబ్లిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా, సుందరనిడి ప్రసాద్, అల్లు సాయి చరణ్, రెడ్డి గౌరీశంకర్, రాపతి సూర్యనారాయణ, కోల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి పోలీస్ స్టేషన్ కు వార్షిక తనిఖీ నిమిత్తం ఎస్పీ రాహుల్ శర్మ విచ్చేశారు.
రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో నాటుసారా ప్రభావం తగ్గిందని అన్నారు. పోలీస్ స్టేషన్ వద్ద మండలంలోని మహిళా పోలీసులకు ఎస్పీ రాహుల్ శర్మ తగు సూచనలు జారీ చేశారు. మహిళా పోలీసులు వారి పరిధిలోని తగాదాను పరిష్కరించే దిశగా సూచించాలని అన్నారు. నాటుసారాపై జిల్లా ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ప్రత్యేక దృష్టి సారించిందని, అందులో భాగంగా జిల్లాలో 123 గ్రామాల్లో సారా ప్రభావం ఉండేదని, ఎన్ఫోర్స్మెంట్ దాడులు ఉన్న ప్రస్తుతం కేవలం 11 గ్రామాల్లో జిల్లా వ్యాప్తంగా సారా ప్రభావం అక్కడక్కడ ఉందని ఎస్పీ అన్నారు. చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం గ్రామంలో గత నెల 65 లక్షల రూపాయలను నాటుసారా తయారీదారులకు జీవనోపాధి నిమిత్తం జిల్లా కలెక్టర్ 72 కుటుంబాలకు అందించారని, అందులో భాగంగా వారు గ్రామంలో దుకాణాలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని ఎస్పీ తెలిపారు. నాగిరెడ్డిగూడెంలో ఇంకా కొంతమేర సారా ప్రభావం ఉందని, త్వరలోనే దాన్ని కూడా లేకుండా చేస్తామని ఎస్పీ తెలిపారు. ఈరోజు యాన్యువల్ ఇన్స్పెక్షన్ ఇచ్చిన తెలుపు పిఎస్ రావడం జరిగింది. ఈ పోలీస్ స్టేషన్లో మేజర్లీ 25 విలేజెస్ ఉన్నాయి. అందులో కొన్ని మేజర్ పంచాయతీస్ ఉన్నాయి, లైక్ ప్రగ్రవరం నగర పంచాయతీ, చింతలపూడి కూడా పెద్ద పంచాయతీ ఉంది. మేజర్ ఇష్యూస్ ఏం లేదు. ఇంతకుముందు పాతకాలంలో కొంచెం ఐడిల్ ఎక్కువ ఇక్కడ చేయడం జరిగింది. మన లాస్ట్ 1 ఇయర్ వచ్చేసిన ఎన్ఫోర్స్మెంట్ తర్వాత ఇక్కడ ఉన్న విలేజెస్లో కూడా ఐడిల్ ఎక్కువ బాగా తగ్గింది. ఇప్పుడు అన్ని విలేజెస్ గ్రీన్ రిటర్న్ అయిపోయాయి. ఒక నాగిరెడ్డి కూడా విలేజ్ మాత్రమే ఒకటి, ఇంకా స్టిల్ యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. అన్ని విలేజెస్లో మన జిల్లా వ్యాప్తంగా చూస్తే దాదాపు 9 మీడియా కోయర్స్ చూడడం జరిగింది. లాస్ట్ మంత్లో కూడా నాగిరెడ్డి కూడా విలేజెస్ ఆధారం పెట్టుకుని చుట్టుపక్కల విలేజెస్కి కూడా కలెక్టర్ గారు ఆధారంలో 65 లాక్స్ డబ్బులు ఇవ్వడం జరిగింది. అందులో 60 ఫ్యామిలీకి ఎంత డబ్బు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈరోజు రివ్యూ చేస్తూ కూడా అందులో దాదాపు 7-8 ఫ్యామిలీ కూడా కొత్త కొత్త వ్యవసాయం స్టార్ట్ అయింది. ఫ్యామిలీ ద్వారా రేషన్ షాప్ స్టార్ట్ అయింది. కొంతమంది బర్రెలు కొన్నారా, కొంతమంది యానిమల్స్ కొన్నారా, కొన్ని షాప్స్ ఎక్స్పెండ్ చేస్తున్నారు, ఒక పర్సన్ కార్ కొనేసి కూడా డ్రైవింగ్ స్టార్ట్ చేస్తున్నారా. సో ఇది ఒక స్టెప్. మళ్ళా ఇంకా టోటల్ 60 ఫ్యామిలీస్ కూడా వాళ్ళు నెక్స్ట్ 1 మంత్లో కూడా స్టార్ట్ చేసుకుంటారు ఆ అమౌంట్ యూటిలైజేషన్. మళ్ళీ నెక్స్ట్ ఫేజ్కి మనం పోతాం. సో నిషని మనము ఎన్ఫోర్స్మెంట్ మీద బాగా ఫోకస్ చేస్తాము. ఇలాంటి బంగారు మాట, డబ్బుంటే సరిపోదు, మంచి వ్యక్తిత్వం ఉంటేనే సమాజం గౌరవిస్తుంది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.